అన్న వచ్చాడు వచ్చాడని చెప్పుకుంటున్నారు వైకాపా నాయకులు. అన్న వచ్చిన తర్వాత ఏం పీకాడని ఈరోజు నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఖరీఫ్ సీజన్లో ఒకసారి మనం చూస్తే 7 సార్లు మనకి పెద్ద ఎత్తున వర్షాలు పడినాయి. ఒక పక్కన అకాల వర్షాలు, ఇంకో పక్కన వరదలు, చివరికి తుఫాన్ వచ్చి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో రైతులు నష్టపోయారు. ఆగస్ట్ మాసం నుంచి మేము చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి, జాగ్రత్తగా ఉండండి, చర్యలు తీసుకోండి, పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడన్నా మీరు ముందస్తు చర్యలు తీసుకుని నష్టపరిహారం ప్రకటించి రైతుల్ని ఆదుకోండి అని మేము పదే పదే చెప్పాం. కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. నిన్న మనం చూసాం ఒక అవనిగడ్డ నియోజకవర్గంలో 4 రోజుల్లో 45 రోజుల్లో 4 రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చారు. పెద్ద పెద్ద తుఫానులు చూసిన గడ్డ అవనిగడ్డ, అక్కడ రైతులంతా తేలిగ్గా అదేరపడరు. కానీ అక్కడ రైతుల్ని కలిసినప్పుడు, కౌలు రైతుల్ని కలిసినప్పుడు ఒకటే అంటున్నారు, ఈ ప్రభుత్వం మాకు భరోసా ఇవ్వట్లేదు, మాకు ఎటువంటి నమ్మకం లేదు ఈ ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందనే భరోసా మాకు లేదు, కనుకనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మాకు వచ్చిందని వాళ్ళే ఆ కుటుంబాలే స్వయంగా నాకు చెప్తాం జరిగింది. ఆ కుటుంబంలో కూడా రైతన్న అందరితో మాట్లాడి కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకుందామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే రైతు రాజ్యం అని చెప్పుకునే ప్రభుత్వంలో చివరికి రైతు లేని రాజ్యంగా తయారు చేస్తాం జరిగింది. 19 నెలలైంది జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి, ఈ 19 నెలల్లో 767 మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మేము చెప్పాం, మేము మొత్తం పర్యటించిన తర్వాత ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇస్తాం జరిగింది. 50 లక్షల ఎకరాల్లో 10,000 కోట్ల విలువైన పంట నష్టం జరిగింది. దయచేసి ఇప్పుడన్నా మీరు రైతుల్ని ఆదుకోండి ఆదుకోండి అని చెప్పాం. దాని తర్వాత అసెంబ్లీలో కానివ్వండి, కౌన్సిల్లో కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాడింది. మేము పోరాడిన తర్వాత కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మనం చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు, రైతులకి సంక్రాంతి ముందల వచ్చిందని. ఇంత ముందలు మీరే చూశారు. ఆ పేపర్ చూసిన రైతన్న అడిగితే నా ముందల ఆయన లాక్కుని చింపాడు ఆ కాగిత పేపర్ని, సాక్షి పత్రికని. తర్వాత తగలబెట్టారు. అంటే రైతుల్లో ఎలాంటి ఆవేదన ఉందో ఒకసారి ఆలోచించాల. ఆ ప్రకటనలో చూస్తే 61-62 వేల కోట్ల రూపాయలు మేము రైతులకి లబ్ధి కూర్చామని చెప్తున్నారు. అంటే ప్రతి రైతన్నకి దాదాపు 1 లక్ష రూపాయల పైన లబ్ధి వచ్చి ఉండాలి ఈ 19 నెలల్లో. నేను రైతులను అడిగా, ఇంత లబ్ధి ఎక్కడి నుంచి వచ్చిందా, మీకు వచ్చిందా అంటే లేదన్నారు. మీ ఊర్లో ఎవరికి వచ్చిందా లేదన్నారు. పక్క ఊర్లో ఎవరికైనా వచ్చిందా అంటే, అయ్యా ఊరు మండలం కాదు కదా, రాష్ట్రంలో ఎవరికి రాలేదు, ఇది ఫేక్ సీఎం ఉత్తిగా మాట్లాడిపోతానంట. మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గాల్లో గుర్రం తిరుగుతాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఏమో రికార్డింగ్ డాన్సులు చూస్తాడు. ఇంకా అలాంటి వాళ్ళకి ఏం పడుతుందండి, రైతులు ఆదుకోవాలన్న ఆలోచన ఉంటుందా వీళ్ళకి? ఆ రోజు మేము శాసనమండలిలో మేము పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని నిలదీసి మీరు న్యాయం చేయండి అంటే వాళ్ళు ఒకటే చెప్పారు మంత్రి గారు, ఆంధ్ర రాష్ట్రంలో రైతులందరూ ఆనందంగా ఉన్నారంట, సంతోషంగా ఉన్నారంట. నేను ఇప్పుడు అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడు చూడండి రైతులు అంటున్నారు, మేము ఎక్కడికి వెళ్ళిన అడిగా రైతుల్ని, మంత్రి గారు ఇది అన్నారు అంటే వాళ్ళు కొంతమంది వచ్చి కళ్ళంతా నీళ్ళు పెట్టుకుంటున్నారు. 10,000 కోట్ల నష్టం జరిగితే పప్పుల బెల్లాల్లాగా కేవలం 600 కోట్ల రూపాయలు ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్యూమరేషన్ సక్రమంగా చేయండి, రైతులను ఆదుకోండి. మీ చేతగాంతనం వల్ల రైతు లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుందని ఈ ప్రభుత్వానికి నేను చెప్తున్నా. ఒక పక్కన పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు, ఇంకో పక్కనేమో తుఫాను ప్రకృతి విపత్తుల వల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయకుండా ఇన్సూరెన్స్ రైతులు కట్టేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళతో కట్టించుంటే ఈరోజు రైతులు బయటపడ్డేవారు. కానీ ఆనాడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఫేక్ సీఎం, ఆనాడు ఫేక్ హామీ ఇచ్చి మేము కడతాం రైతుల కోసం, మేము కడతాం రైతుల కోసం అని చెప్పి రైతుల కోసం కట్టకుండా ఈరోజు వాళ్ళ చేతగాంతనం వల్ల రైతులకి డబ్బులు రాలేదు. ఎంత అన్యాయం చూడండి. ఇది ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం? ఎందుకో యంత్రాంగం కదలిక రావట్లేదు. ఎప్పుడు లేని విధంగా పెద్ద వ్యవస్థ ఉంది. వాలంటీర్లు ఉన్నారు, ఆర్బీకే కేంద్రాలు అన్నారు, సంస్కరణలు తీసుకొస్తానన్నారు. ఏమైంది వ్యవస్థ అంతా? వీళ్ళందరు తిరిగిన తర్వాత ఎక్కడ ఎన్యూమరేషన్ జరగలేదు. ఇప్పుడే మనం చూసాం మిర్చి పంట మొత్తం పాడైపోయింది అకాల వర్షాల వల్ల. అడిగా ఎవరిని వచ్చారా అని, ఎవరు రాలేదు. మీరు ఎవరిని అడిగారా అంటే అడిగాము, ఎవడు పట్టించుకోవట్లేదు. ఈరోజు ఒక రైతు అయితే దాదాపు 8 లక్షల రూపాయలు అప్పు ఉంది, ఆయన ఎట్లా బతకాలా? ఎందుకు ఈ ప్రభుత్వం రైతులకి భరోసా ఇవ్వలేకపోతుంది? మీ చేతగాంతనం వల్లనే ఇంతమంది రైతులు ఇప్పటికీ ఆత్మ చేసుకున్నారు. 767 మంది ఇప్పటికీ ఆత్మ చేసుకున్నారు. మీ చేతగాంతనం వల్ల రాబోయే 6 రోజుల్లో 6 నెలల్లో పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం రాబోతుంది. మేము రైతుల గురించి పోరాడుతుంటే ఆయన ఎగతాళి చేస్తారు మమ్మల్ని. అవునే మంత్రి గారు, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో, కానీ మీలాగా ఏసీ రూమ్లో నేను కూర్చోట్లా రైతుల దగ్గరికి వెళ్తున్నా, రైతు సమస్యలు నేను తెలుసుకుంటున్నా. మిమ్మల్ని ఈరోజు నిలదీస్తాం జరుగుతుంది. మీరు ఎప్పుడు తిరిగారా? ఎందుకు రాలా మీరు ప్రకాశం జిల్లాకి? ఎందుకు వెళ్ళలేదు మీరు అనంతపురం జిల్లాకి? ఈరోజు కర్నూలులో టమాటో గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఎందుకు మీరు వెళ్ళట్లా? రికార్డింగ్ డాన్సులు చూసానికి సమయం ఉందంటే ఈయనకి, కానీ రైతుల్ని పరామర్శించడానికి, రైతుల్ని ఆదుకునేదానికి, రైతుని పలకరించేదానికి మటుకు ఈ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి సమయం లేదు. ఇది చాలా బాధాకరం. నేను ఈ మంత్రి గారు సవాలు ఇస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 3760 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది వాస్తవం అవునా కాదా అని అడుగుతున్నా. నిరూపించండి లేదంటే. ఇన్సూరెన్స్ కింద దాదాపు 4000 కోట్ల రూపాయలు మేము రైతులకి డైరెక్ట్గా అందజేశాం. ఇప్పుడే రైతన్న కూడా నాకు చెప్పాడు, అయ్యా మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిర్చికి మాకు ఇలాంటి సమస్య వస్తే గిట్టుబాటు ధర ప్రకటించి మమ్మల్ని ఆదుకున్నారని ఆయన చెప్పారు. జగన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏం చెప్పారు? రబీ ఖరీఫ్ ముందలేని ప్రతి పంటకి నేను గిట్టుబాటు ధర ప్రకటిస్తా, అది చూసి రైతు ఏ పంట వేయాలో నిర్ణయించుకోవచ్చు, వాళ్ళు హాయిగా ఉండొచ్చని. ఎక్కడన్నా ప్రకటించారా? ఎక్కడన్నా ఇచ్చారా? మద్దతు ధర ఎక్కడన్నా ఇచ్చారా? ఏ రైతునైనా ఆదుకున్నారా? లేదు. అలాంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, వరి కానీ ఇలాంటి పంటలకి ఎకరానికి 30 హెక్టార్కి 30,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. ఉద్యాన పంటలు అవుతే, మిర్చి కానీ ఇతర పంటలు అవుతే హెక్టార్కి 50,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇది మేము అడుగుతున్నాం. గతంలో ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అడిగింది ఇదే. ఆయన అన్నాడు కనీసం 25,000 రూపాయలు ఇచ్చి ఆదుకోండి. ఆనాడు చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి గారు, మీరే చెప్పారు. ఇప్పుడన్నా మీకు పెద్ద మనసుతో ముందలకొచ్చి రైతు బిద్ద అని ఒక మాట అంటాడు, రైతన్న అంటాడు, రైతు రాజ్యం అంటారు. కానీ మీరు రైతులు ఆదుకోబోతే ఆంధ్ర రాష్ట్రంలో రైతులు లేని రాజ్యంగా మారిపోబోతుందని హెచ్చరిస్తూ చివరిగా ఈరోజు ఏకంగా మోటార్లకి మీటర్లు బిగించేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇంత ముందులో ఒక రైతన్న చెప్పాడు, మేము ఊరిలో తిరుగుబాటు చేస్తే మా ఊరికి కరెంటు రానికుండా చేశారని. మంత్రి గారు సొంత నియోజకవర్గంలో ఇలా జరుగుతుంది. మాకు మీటర్లు వద్దు అంటే ఏకంగా కరెంటు తీస్తున్నాడు. వాళ్ళు కరెంటు తీసేశారు వెనుకనే మిర్చి పొలం మొత్తం ఎండిపోయిందనే ఆయన ఆవేదన నాకు స్వయంగా వ్యక్తం చేశారు. అంటే ఎంత దౌర్జన్యం, ఎంత అన్యాయం, ఎంత రౌడీజం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం జరుగుతుందో ఆలోచించుకోవాలి. రైతులందరినీ ఒకటే హామీ ఇస్తున్నాను,
తెలుగుదేశం పార్టీ రైతు కోసం కార్యక్రమం పెట్టుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మీ దగ్గరికి మేము వస్తాం ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లా మీకు అండగా నిలబడతాం మీ తరపున మేము పోరాడతాం పరుపాటున ఎక్కడన మట్టుకు మీటర్లు బిగిస్తే ఆ మీటర్లు తగలబెట్టి సైకిల్ కట్టి ఊరేగింపు చేసి బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది సో ఎవరు భయపడాల్సిన అవసరం లా ఇది ఒక దున్నపోతు ముఖ్యమంత్రి ముల్లకరతో గట్టిగా పొడవాల్సిన అవసరం ఉంది ఇడికి అప్పుడే గాని కదలిక వస్తుంది అందుకే కలిసికట్టుగా ఈ ముఖ్యమంత్రి గారి పైన పోరాడాలని రైతులందరూ కోరుకుంటూ